మళ్లీ మనమే వస్తామని ఎవరు అధైర్యపడవద్దని నల్గొండ సభలో అన్నారు కేసీఆర్. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో వాడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా? మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళీ మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం కానీ తెలంగాణను. ఆయన అంట మళ్ళీ వస్తాడంట, ఎట్లొస్తావా? నీ నడవనికనే సక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదు అంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుట్టారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊపుట్టారా? నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను, ఈ పిల్లలు పోలీసులయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు.